అయినా అసలు ఏముందా ఈ స్టార్లు? ఆ గ్లామర్ అబద్ధం, మాటలు అబద్ధం, నటన అబద్ధం. స్టార్లు మామూలు మనుషులు కారు. మనం డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కునే వాళ్ళని చూడడానికి వెళ్తున్నామంటే మనలో లేనిది వాళ్ళు ఏదో ఉంది. నా చిన్నపిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది నాన్న, వాళ్ళ ఇమాజినేషన్ ని పెంచుతుంది సినిమాలు. ఆ ప్రపంచం హారబుల్ నాన్న. ఈ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నా నిన్ను కలిసిన తర్వాత కాదని చంప పగలగొట్టి మరీ పూజ చేశాను. మనుషులు వాడుకోవడం మీ ప్రొఫెషన్ లో చాలా కామన్ అనుకుంటా. అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మన రేటింగ్ కోసం పిట్స్బర్గ్ లో పొరుగు దండలు పెట్టాలరా. సుధీర్ ఇదివరకు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగున్నాడు. ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది. డెఫినెట్గా ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంద్రకంటి గారి డైరెక్షన్ కూడా, ఆయన తీసినవన్నీ సక్సెస్ఫుల్ పిక్చర్లే. ఈ సినిమా కూడా ఆ స్థాయిని మించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పేర్లో అంటే మీకు సమ్మోహనం అనగానే మీకు ఏమన్నా గుర్తు, ఏమైనా జ్ఞాపకాలు ఈ మధ్య సాధారణంగా ప్యూర్ తెలుగు టైటిల్స్ కొంత తగ్గి ఈ మధ్య మళ్ళీ వస్తున్నాయి సార్, కొంచెం రంగస్థలం అని లేకపోతే మహానటిని లేకపోతే సమ్మోహనం అనే టైటిల్ ఎవరు పెట్టలేదండి, ఫస్ట్ టైం పెట్టారు. సినిమా టైటిల్స్ విషయం వస్తే డెఫినెట్గా తెలుగు అచ్చ తెలుగు టైటిల్స్ బాగుంటాయి. మేము తీసిన సినిమాలన్నిటి కూడా తెలుగు టైటిల్సే పెట్టాము, మేము ఎప్పుడూ అదర్ లాంగ్వేజ్ టైటిల్ పెట్టల. అగ్నిపరీక్ష, మోసగాడు మోసగాడు, పన్నెండు కాపురం, దేవుడు చేసిన మనసులు, సీతారామరాజు, పాడిపంటలు, ఇలాగ అన్ని తెలుగు మాటలతోనే టైటిల్స్ వచ్చాయి. ఈనాడు, ప్రజారాజ్యం, అన్ని తెలుగు టైటిల్సే పెట్టాము. అదొక స్పెషాలిటీ. అండ్ ఇప్పుడు ఆ ట్రెండ్ మధ్యలో కొంత పోయి మళ్ళీ స్టార్ట్ అయింది సార్. మీరు చేసిన సినిమాలో మీకు నచ్చిన లవ్ స్టోరీ మీది? పన్నెట్టు కాపురంలో రొమాంటిక్ ట్రాక్ ఉంది, చాలా బాగా లైక్ చేసిన సినిమా అది. రిలీజ్ ప్రింట్స్ అన్నీ 100 డేస్ అండి. 37 సెంట్రల్ రిలీజ్ చేసాం అప్పుడు, 37 100 డేస్ అండి. తర్వాత ఆ 17లో 14 25 వీక్స్ అండి. మీ సినిమాలు సాధారణంగా మా విజయవాడలో జోక్ ఆయన సినిమాలు ప్రొజెక్టర్లో ఇరుక్కుపోతారని వారు, అంటే వస్తే మళ్ళీ బయటకు వెళ్ళాం. నేను చాలా సినిమాలు విజయవాడలో చూశాను సార్, నేను విజయవాడలో పెరిగాను సార్. సో మీ ఫ్యాండమ్ అక్కడ చాలా ఉండదు. సొంత పిక్చర్లు ఎప్పుడు తీసినా బెదవాడు వచ్చేవాళ్ళు. మీరు ఐ థింక్ రామ్ రాబర్ట్ రహీమ్కి మీరు వచ్చినప్పుడు అనుకుంటారు, అలంకార్ వరకు కార్పెట్ గులాబీ పూల రేకులతో స్వాగతం చెప్పారు సార్, బాగా గుర్తు. అప్పుడు పెద్ద న్యూస్ అనమాట మాట్లాడి కృష్ణ గారు వచ్చి. అవునండి, ఒక రోడ్ రోడ్ అంతా రోజు పెట్టాలి సార్. మహేష్ పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి? పుట్టినరోజు చిన్నప్పుడు అంతా ఇంట్లో మెడ్రాసులు చేసేవాళ్ళు. ఇప్పుడు సార్ ఆయన మానేశారు అభిమానులు చేస్తున్నారు, వాళ్ళు అభిమానులు చేస్తున్నారు. ఒక నిర్మాతగా అయితే మీరు మీ సంస్థ ఎంతమందికి భోజనం పెట్టిందో, అసలు పద్మాలయాలో భోజనం చేయని వాళ్ళు లేదు, అలా ఉండేది ఆయనకి నిజంగా. అసలు మనం స్టార్ట్ చేయకముందు మెడ్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదం తయ సాదం ఇచ్చేవాళ్ళు. మనం ఫస్ట్ కంపెనీ పెట్టిన ఫస్ట్ పిక్చర్ కి అగ్నిపరీక్ష నుంచే నాన్ వెజిటేరియన్తో ఫుల్గా భోజనం పెడతాం. అలా ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా చేశారు. షిఫ్ట్లు మీరే కదా సార్ చేసారు, 70 mm ఫస్ట్ మీరే చేశారు, సినిమాస్కోప్ మీరే చేశారు, సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు, 70 mm సింహాసనం ఫస్ట్ సింహాసనం 70 mm 70 mm రాజ్ 70 mm విజయవాడలో ఫస్ట్ టైం మాకు అది ప్రొజెక్షన్ పెద్ద థ్రిల్ అనమాట. అంటే ఫస్ట్ టైం 70 mm లో తీసిన సినిమా తెలుగులో, ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా కూడా మీరే చేశారు. అది కౌబాయ్ ఫిల్మ్, సినిమాస్కోప్, 70 mm. చాలా ధైర్యంగా పెద్ద స్థాయిలో, మళ్ళీ చిన్న ప్రయత్నాలు కాకుండా రిస్క్ కూడా చాలా పెద్దది. మొట్టమొదటి సినిమా స్కోప్ మొట్టమొదటి మామూలుగా కలర్ పిక్చర్ కలర్ ప్రింట్ 60,000 అయ్యేది, 70 mm ప్రింట్ 2 lakhs అవుతుంది. ఆ రోజుల్లో అసలు అంటే 3 నెలల ముందు ఆర్డర్ ఇచ్చి డబ్బు కడితే కానీ లాస్ ఏంజలస్ నుంచి పంపడు ఫిల్మ్ స్టాక్ పాజిటివ్. ప్రసాద్ 70 mm 70 mm కట్టారు కానీ ఎవరు తీర్చలేదు. తమిళ్లో కూడా మాగారం తీసాం రజనీకాంత్, అది 70 mm. రాజ్ థియేటర్ దగ్గర సింహాసనానికి
2 కిలోమీటర్ల దూరం క్యూ ఉంటే ఆ తర్వాత రిలీజ్ రోజు 144 సెక్షన్ పెట్టారు లోపలికి వెళ్ళాలి రోడ్నే రావాలి. థియేటర్ థియేటర్ మొత్తం ఉండేది సార్ లైన్ బయట, మొత్తం థియేటర్ పైగా అది టికెట్ లేనివాడు ఆ రోడ్డు నడవని వెళ్ళదు. మీ చాలా సినిమాలుగా జరిగాయి సార్, అలంకార్ రాజ్ చాలా చెప్పేవారు. ఇప్పుడు మహానటి వచ్చింది కదా మోయ, ఒకవేళ మీ లైఫ్ స్టోరీ మీద బయోపిక్ వస్తుంది అంటే డైరెక్టర్ ఎవరు చేయాలి, అంటే హీరో ఎవరు చేయాలంటే తెలుసు ఎవరు చేస్తేనే బాగుంటుంది, బట్ డైరెక్షన్ అనేది ఎవరు చేస్తే బాగుంటుంది మీ బయోపిక్ ఒకటి వస్తుంది అంటే? ఇండస్ట్రీలో ప్రతి వారానికి కొత్త న్యూస్ వస్తుంది, కొత్త వ్యక్తం వస్తుంది, ఎప్పుడో దిగిపోయే బయటకి బయోపిక్ ఇప్పుడు మనం రిసెర్చ్ చేయాలి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి అభిమానులందరికీ సంతోషం కలిగించాలని ఆశిస్తున్నాను. నాగేశ్వర గారి అభిమానులైనా రామారావు గారి అభిమానులైనా ఎవరి అభిమానులైనా కూడా అందరం కృష్ణ గారి అభిమానులమే. అటువంటి కృష్ణ గారితో అంటే కృష్ణ గారి సినిమాలు చూస్తూ మేమందరం పెరిగిన వాళ్ళం, అలానే అంత ప్రేమించి పెరిగిన వాళ్ళం ఆయన ప్రేమిస్తూ. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే రోజున మేము ఇక్కడికి వచ్చి ఆయన్ని మేము ఆయనతో ఆయన జన్మదిన శుభాకాంక్షలు మేము చెప్పుకొని మా ట్రైలరు ఆయన రిలీజ్ చేయటం మాకు నిజంగా మా అదృష్టం అది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఒక మంచి చేతులతో చల్లని చేతితో ఆయన మాకు ఇవాళ ఆశీర్వాదం అందించారు. డెఫినెట్గా మేము ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చక్కగా హ్యాపీగా అందరూ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఒక మంచి ఎంటర్టైన్మెంటు అందరూ ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది. జూన్ 15 రిలీజ్ చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందరికీ నమస్కారం అండి. సమ్మోహనం సినిమా ట్రైలర్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి తీవ్రంగా అభిమానిస్తూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించబడింది. ఈ సినిమాకి ఇంతకంటే శుభసూచకం ఉండదని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హావ్ హ్యాపెండ్ మా సినిమాకి. ఆజంతం వినోదాత్మకంగా ఉంటూ అందమైన రొమాన్స్తో పాటు ఆరోగ్యకరమైన హాస్యం ఉంటూ అర్థవంతమైన పాత్రలు ఉంటూ ఉత్కంఠభరితంగా సాగే సినిమా ఇది. నేను తీసిన సినిమాలో నాకు ఎంతో ఇష్టంగా ప్రేమించి తీసిన సినిమా ఇది. ఇందులో ముఖ్యంగా సుధీర్, చాలా కొత్త సుధీర్ బాబు మీరు చూస్తారు. అంటే ఎంత అత్యుత్తమ స్థాయి నటనని సుధీర్ బాబు చూపించగలరు అనేదానికి నా దృష్టిలో సమ్మోహనం అనేది ఎగ్జాంపుల్. ఆఫ్కోర్స్ అదితిరావు హైదరి కూడా అద్భుతంగా చేశారు. నరేష్ గారు చాలా ఒక ప్రత్యేక పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో కనబడతారు. పవిత్ర లోకేష్ గారు, హర్షిణి, రాహుల్ రామకృష్ణ, అభయ్, సో ఒక ఎన్సాంబుల్ పీస్ అంటాం మనం. చాలామంది అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఒక చోట కలిస్తే ప్రోడక్ట్ ఎంత బాగుంటుంది, ఒక సినిమా అనేది ఎంత బాగుంటుంది, అనుభూతి ఎంత బాగుంటుంది అనే దానికి నా దృష్టిలో సమ్మోహనం అనేది ఒక ఎగ్జాంపుల్. మేమంతా ఎంతో ప్రేమించి తీసిన సినిమా, మేమందరం ఎక్కువగా ప్రేమించే సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. సో జూన్ 15 సమ్మోహనం మీ అందరి ముందుకు రాబోతోంది. నా అని సినిమా లాగానే ఈ సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నమ్మకం చాలా గట్టిగా ఉంది. సో జూన్ 15 సమ్మోహనం వీక్షించండి. థ్యాంక్ యూ. ముందుగా మావయ్య గారికి విషింగ్ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా నా నెక్స్ట్ ఫిల్మ్ సమ్మోహనం ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో టీజర్ ఎలాగైతే మీ అందరికి నచ్చిందో ఈ ట్రైలర్ కూడా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ రేపు తర్వాత సినిమా జూన్ 15 రిలీజ్ అయిన తర్వాత సినిమా కూడా చూడండి. ఐఎమ్ షూర్ యూ లవ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ అవర్ టీమ్.